కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు అని విమర్శించారు ముద్రగడ పద్మనాభం. ఇచ్చిన హామీని అమలు చేయలేదు, రోడ్డెక్కే పరిస్థితి కలగజేశాడన్నారు ఆయన. గతంలో చంద్రబాబు పక్కనున్న పవన్ కళ్యాణ్ ఉద్యమకారులను కొట్టినా కేసులు పెట్టినా ఎప్పుడూ మాట్లాడలేదని మండిపడ్డారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు పక్క నుండి పవన్ కళ్యాణ్ చేసిన ఉపకారం అంతా ఇంత కాదని ఫైర్ అయ్యారు. పిఠాపురం ఓటర్లు డబ్బుల కమ్ముడుపోయిన వారిగా మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు ఆయన. ఉద్యమానికి కారకు చంద్రబాబు నాయుడు గారు అండి. వారు ఇచ్చిన హామీని అమలు చేయమంటే విపరీతమైన కోపం రావటం వల్ల రోడ్డెక్కే పరిస్థితి వారే కలగజేశారండి. ఆ రోజు కలగజేసినప్పుడు పిఠాపురం నిలబడిపోయే సినిమా ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాలు ఆ పక్క నుండి ఈ ఉద్యమకారులను కొడుతుంటేను కేసులు పెడుతుంటే ఎవరు ఎప్పుడు మాట్లాడలేదండి ఆయన. ఈరోజు ఇక 100 కోట్ల మెజార్టీతో వచ్చేస్తారు, ఓటర్స్ అందరూ డబ్బులు కమ్ముడైపోతారు అనే భావం వ్యక్తం చేశారండి. అంటే మనం అందరం డబ్బులు కమ్ముడైపోయే మనుషులుగా వారు మాట్లాడడం చాలా బాధగా ఉందండి. మనిషికి రక్షణ ఇచ్చేస్తారు వాళ్ళు అని అమ్ముడైపోతారని అయ్యా.